నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్. నా పేరు మహేష్ సాకరే. ఈరోజు నేను మీకోసం ఒక ఈజీ టు ఎర్న్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం గల జాబ్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక సింపుల్ టైపింగ్ జాబ్. మీకు చాప్తా ఎంట్రీస్ గురించి తెలిసే ఉంటుంది. వెబ్సైట్ పేజెస్ను వాచ్ చేస్తున్నది మనిషా లేక కంప్యూటర్ ప్రోగ్రామ్నా అనే టెస్టింగ్ ప్రాసెస్లో భాగంగా ఈ చాప్తా ఎంట్రీస్ని వెబ్ పేజెస్లో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ చాప్తాస్ మనకు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే ఐడెంటిటీ కోసం చాప్తా ప్రొవైడర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వాళ్ళు జాబ్ సీకర్స్ను వెతికి వాళ్లతో ఈ పని చేయించుకుంటూ వాళ్ళ డేటాని కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఈ జాబ్ చేసినందువలన వాళ్ళు మనకు మనీ పే చేస్తూ ఉంటారు. ఓకే, మనం వెబ్సైట్ కనుక చూసుకుంటే వెబ్సైట్ పేరు servforest.com. సో ఇలాంటి చాప్టర్ ఎంట్రీ టైపింగ్ వర్క్ మీకు చెయ్యాలని ఉంటే మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, వర్క్ ఎలా చేయాలి, అమౌంట్ ఎలా డ్రా చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ విషయం ఈ వెబ్సైట్ ఎంతవరకు రియల్ అనే విషయం కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ కీబోర్డ్తో మీరు ఎన్ని ఎక్కువ చాప్టర్ ఎంట్రీస్ చేస్తే అంత ఎక్కువ సంపాదించవచ్చు. ఇది ఒక 100% ట్రూ ఆన్లైన్ వర్క్ అండ్ 100% వెరిఫైడ్ మరియు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే ఆన్లైన్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ వివరించబోతున్నాను. అంతకంటే ముందు మీరు మా సుమన్ టీవీ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు టైం టు టైం అప్డేట్ వచ్చేస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. ఈ జాబ్ స్టార్ట్ చేయడం కోసం నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమౌంట్ డ్రా చేసుకోవడానికి కావలసిన ఆన్లైన్ పేమెంట్ యాప్స్ యొక్క లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక చాప్టర్ ఎంట్రీ చేయడానికి మీకు మినిమం 10 సెకండ్స్ పడుతుంది అండ్ మీకు దానికి తగ్గట్టుగా పాయింట్స్ ఎర్న్ అవుతాయి. ఈ పాయింట్స్ను మీరు మనీ కన్వర్ట్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ వర్క్ చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. పురుషులు మహిళలు కూడా ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ కూడా ఇవ్వలేదు, కానీ కనీసం 16+ ఉంటే మంచిది. ఓకే, మనం వెబ్సైట్ కనుక చూసుకుంటే వెబ్సైట్ పేరు servforest.com. మరి ఈ వెబ్సైట్లో ఏ విధంగా వర్క్ చేయాలి అనే ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఏ వెబ్సైట్లో అయినా కానీ మనం వర్క్ చేయడానికి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ వెబ్సైట్ చూసుకుంటే servforest.com. ఈ పేజ్లో మనకు వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ ఫ్రంట్ పేజ్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదే పేజ్లో కిందకు వస్తే పేమెంట్ ప్రూఫ్ అనేది కాలం ఉంటుంది. ఇందులో మనకు వాళ్ళు పేమెంట్స్ ఏ విధంగా ఎవరెవరికి చేశారనేది ఒక చిన్న పేమెంట్ ప్రూఫ్ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చారు. సో దట్ జెన్యున్గా అమౌంట్ సంపాదించుకోవచ్చు అనే ప్రూఫ్ను ఈ వెబ్సైట్ చెప్తా ఉంది. సరే, అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫ్రంట్ పేజ్లో మీకు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అనే 2 బటన్స్ ఉన్నాయి. ముందుగా మనం ఈ పేజ్లో రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి ఫస్ట్ రిజిస్టర్ చూద్దాం. సో రిజిస్టర్ నొక్కగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతా ఉంది. సో మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ మనకు ఒక యూజర్ నేమ్ అడుగుతా ఉంది. సో మనకు కావాల్సిన ఒక యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గనక చూసుకుంటే మనము వర్క్ చేసేటప్పుడు కావాల్సిన స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ముందుగానే ఇచ్చాడు. ఎందుకంటే దీనివల్ల మీ అకౌంట్ బ్లాక్ అవ్వడం కానీ డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు కానీ ఇటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఒక్కసారి చూద్దాం. రూల్స్: ఓన్లీ 1 అకౌంట్ పర్ పర్సన్ అలౌడ్. అంటే ఇక్కడ ఒక పర్సన్ ఒక ఐడితోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఏ విధంగా చేస్తుంటారంటే వర్క్ తొందరగా అవ్వాలని చెప్పేసి 2 మొబైల్స్లలో సేమ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటారు. ఇది చేయడం తప్పు, ఇలా చేయకూడదు. ఓన్లీ ఒక మొబైల్లోనే అకౌంట్ లాగిన్ అయ్యి ఒక మొబైల్లోనే 1 టైం వర్క్ చేయాల్సి ఉంటుంది. మోర్ దాన్ 1 అకౌంట్ పర్ కనెక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇదే విధంగా ఇక్కడ స్పెషల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఒక అకౌంట్ నుంచి ఒక కనెక్షన్ ద్వారానే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ మొబైల్స్లలో మీరు లాగిన్స్ అయ్యి వర్క్ చేయకూడదు. అంటే ఈరోజు ఈ మొబైల్లో లాగిన్ అయ్యి వర్క్ చేయడం, మరుసటి రోజు ఇంకొక మొబైల్లో లాగిన్ అయ్యి వర్క్ చేయడం ఇలా చేయకూడదు. మొదటి నుంచి ఒకటే మొబైల్లో లాగిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ మొబైల్లోనే వర్క్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, విపిఎన్ ప్రాక్సీ లాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉపయోగించకూడదు. విపిఎన్ అంటే మనకు మన ఐపీ అడ్రస్ కాకుండా వేరే ఐపీ అడ్రస్ ద్వారా మనం లాగిన్ అయ్యి వర్క్ చేయడం వలన కూడా అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మీ అకౌంట్ను బ్లాక్ చేస్తారు.
ప్లస్ మీరు అంతవరకు సంపాదించిన అమౌంట్ కూడా మీకు రాదు. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మనకు ఉంది. వెబ్సైట్లో కూడా మనకు ఇది క్లియర్గా ఇచ్చారు. మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు లాగిన్ అయ్యాక మీ అకౌంట్ యొక్క డాష్ బోర్డ్ మనకు వెబ్ పేజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో మనకు మీ అకౌంట్ డీటెయిల్స్ కనబడుతున్నాయి, తర్వాత టోటల్ ఎర్న్ అమౌంట్స్, రిఫరల్స్, తర్వాత లెవెల్ 0లో ఉన్నాము బికాస్ ఇప్పుడే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి. ఈ వెబ్ పేజ్లో మనకు చూసుకుంటే ఇక్కడ రకరకాల కరెన్సీ రేట్స్ మనకు ఉన్నాయి. సో ఈ విధంగా మనము దీని క్యాలిక్యులేషన్ బట్టే మీరు అమౌంట్స్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనం వర్క్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు డాష్ బోర్డ్లో మాన్యువల్ ఫోర్షీట్ అని ఉంటుంది. సో మాన్యువల్ ఫోర్షీట్లోకి వెళ్తే మీకు ఒక పేజ్ కనిపిస్తుంది, ఆ పేజ్లో మనము వర్క్ చేయవలసి ఉంటుంది. సో ఈ వర్క్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ప్లీజ్ క్లిక్ ఆన్ ది యాంటీ బోర్డ్ లింక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ 674 అని ఉంది. సో అదే విధంగా మనం వర్క్ చేద్దాం, దట్ ఈస్ 674. ఓకే, సో ఇక్కడ మనకు సెక్యూరిటీ చెక్ అనేది ఉంది. సెక్యూరిటీ చెక్ ఓకే అయిన తర్వాత కలెక్ట్ యువర్ రివార్డ్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఒక్క వర్క్ కంప్లీట్ చేసాము, దానికోసం మనకు అతను 120 SFC పాయింట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు మన అకౌంట్ చూసుకుంటే ఇక్కడ మన అకౌంట్లో 120 SFC యాడ్ అయిపోయింది. ఇంకొక ఆప్షన్ చూద్దాం, క్లిక్ హియర్ ఆన్ ది యాంటీ బోర్డ్ లింక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ 397. ఓకే, సెక్యూరిటీ చెక్, కలెక్ట్ యువర్ రివార్డ్. సో ఇక్కడ మనకు చూసుకుంటే మళ్ళీ 120 SFC వచ్చింది. సో ఇప్పుడు మనం 2 వర్క్స్ కంప్లీట్ చేసాం కాబట్టి దీనికి సంబంధించిన అమౌంట్ మనకు మన అకౌంట్లో యాడ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం డాష్ బోర్డ్లో. సో ఇక్కడ కనుక మనకు చూసుకుంటే బ్యాలెన్స్ అనేది 240 SFC. సో ఇక్కడ మనకు ఒక్కొక్క వర్క్కి 120 ప్రకారంగా మనం 2 వర్క్ చేసాం కాబట్టి 240 SFC మనకు యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు మన బ్యాలెన్స్లో 240 SFC అమౌంట్ ఉంది. ఈ వర్క్ చేయడానికి అండ్ ఎర్న్ చేయడానికి మీకు మీ స్పీడ్ పైన అండ్ టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కొంత వర్క్ ఈ వెబ్సైట్లో చేసాం. ఇదే పేజ్లో మనకు కిందకు వస్తే ఇక్కడ అమౌంట్ టోకెన్ బ్యాలెన్స్ 1080, ఇక్కడ మనకు చూసుకుంటే మినిమం విత్డ్రావల్ 1000 టోకెన్స్ ఉంది. సో ఇక్కడ మనకు 1000 టోకెన్స్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ మనం చేసిన వర్క్కి ట్యాలీ అవుతుంది. మనము ఈ పాయింట్స్ని విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ఇక్కడ విత్డ్రా చేసుకోవడానికి ముందుగా ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అని ఉంది. ఈ వ్యాలెట్ అడ్రస్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ యొక్క లింక్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ లింక్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఈ వ్యాలెట్ యొక్క అడ్రస్ను క్రియేట్ చేసుకోవడానికి మనము వజీర్ ఎక్స్ అనే యాప్ను మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డెస్క్టాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు www.wazirx.com అని ఓపెన్ చేయగానే ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉంది. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలా మీకు వజీర్ ఎక్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కనుక మనం చూసుకుంటే మన ఇండియాలో ఉన్న మన బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయం ఇక్కడ మన ఫ్రంట్ పేజీ చూపిస్తూ ఉంది. ఇందులో మనకు సైన్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైన్అప్ చేసుకోవడం ఓన్లీ 1 టైం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ వర్క్ మనకు క్యాల్కులేషన్ ఇండియన్ కరెన్సీలో లేనందువలన మనం ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన వెబ్ యాప్ ద్వారా మనము మనీని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వజీర్ ఎక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ కేవైసీ ప్రాసెస్ ఉంటుంది, అది మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు వర్క్ చేసే వెబ్సైట్ surfforest.com వ్యాలెట్ కాలంలో పేస్ట్ చేసి డబ్బులు విత్డ్రా చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్కి సంబంధించిన అన్ని రకాల వెబ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉంది. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్స్ మరియు జాబ్స్ వివరాల కోసం సుమన్ టీవీ జాబ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు టైం టు టైం అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, హ్యావ్ ఎ నైస్ డే.